ఆయన నువ్వు ఎలా ఉన్నావో ఆయన అలా ఉంటాడు కాబట్టి ఆయన సామాన్యుడే అనుకుంటాడు ఇంకా వీలైతే కాల్తో తంటాడు కూడా అటు ఇటు నడుస్తూ కానీ ఎప్పుడు తెలుస్తుంది ఆయన యొక్క జ్ఞానం ఆయన నోరు విప్పితే తెలుస్తుంది కురిసినటువంటి వర్షజలాలు పర్వత శిఖరం మీద ఉండిపోతే ఉపయోగమే ఉంది నది అయి ప్రవహించాలి ప్రవహించి ప్రతి ఊరు పక్క నుంచి విడితే కొన్ని లక్షల ఎకరములు సస్యశ్యామలమవుతాయి ఒక గురువు యొక్క విద్య ఆ గురువుతో ఆగిపోకూడదు ఆ గురువు యొక్క హృదయాన్ని అందిపుచ్చుకొని ఉపదేశాన్ని అందిపుచ్చుకొని గురువు గారిలా తయారు కాగలిగిన శిష్యుడు ఉండాలి అప్పుడే లోకానికి క్షేమం ఎప్పటికీ బోధ చేసే వాళ్ళు ఉంటారు అందుకే నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం స్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం ఆ గురు పరంపర వంశంలా వెడుతూనే ఉండాలి అది ఆగిపోకూడదు అందుకే గురువు కూడా శిష్యుడి కోసం పరితపిస్తాడు అందుకే గురువు యందు మార్జాల కిశోర న్యాయం అన్వయం అవుతుంది అన్నారు పిల్లి తన పిల్లల్ని తానే జాగ్రత్తగా పట్టుకుని తీసుకెళ్ళి దాచుకుంటుంది వేరొక జంతువు వచ్చి తినేయకుండా ఎంత జాగ్రత్తగా దాచుకుంటుందంటే పిల్లి పళ్ళకి పదునెక్కువ చటుక్కును కరుస్తుంది ఎలకనిలా పట్టిందంటే చచ్చిపోవలసిందే అంత పదునుగా ఉంటాయి దాని పళ్ళు అటువంటి పిల్లి పిల్లి పిల్లలా ఉన్నాడండి అంటాం అంత మెత్తగా ఉంటాడు సూర్యే చాస్తంగతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషధంశకమాత్ర సన్బభువాద్భుత దర్శన అంటారు రామాయణంలో వాల్మీకి మహర్షి పిల్లి పిల్లంత అంటారు మెత్తగా ఉంటుంది మ్యావ్ మ్యావ్ అంటూ పిల్లి పిల్ల అటువంటి పిల్లి పిల్లని పిల్లి తన నోటితో కరిచి పట్టుకుంటుంది పట్టుకుని ఎగిరి గోడెక్కుతుంది సాధారణంగా ప్రాణులకు ఉండే లక్షణం ఏంటంటే ఎగరడం కానీ దూకడం కానీ చేసేటప్పుడు పళ్ళు బిగుసుకుంటాయి హుప్ అన్నాను అనుకోండి పెదవులు మూసుకుంటాయి పళ్ళు కరుచుకుంటాయి పిల్లి పిల్లని నోట్లో పెట్టుకుని ఎగిరి గోడెక్కినా సరే ఆ పిల్లి పిల్లని మాత్రం ఇలా నొక్కదు.